టీఆర్ఎస్ ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ కోటి సంతకాల ఉద్యమాన్ని సక్సెస్ చేసిన జనాలకు ధన్యవాదాలు తెలిపారు. మా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలైన తర్వాత దాని యొక్క ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్న తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందనని ప్రజల నుంచి వస్తున్న ఆవేదనని గ్రహించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మేజర్ పార్టీలు కూడా వీటి మీద తీర్మానం ప్రవేశపెట్టి దీని మీద కార్యాచరణ ఉద్యమించడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిని మీరందరూ కలిపి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ వన్నీ తప్పుడు ఆరోపణలు లేనని మండిపడ్డారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఆలస్యానికి కాంగ్రెసే కారణమన్నారు. మహారాష్ట ఒప్పందంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చేసుకున్న ఒప్పందాన్ని మీడియాకి ఇచ్చారు. కాంగ్రెస్ పాపాలను కడిగి బంగారు తెలంగాణ దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు హరీష్ రావు. మిషన్ భగీరథ కింద ఈ ఏడాది 6100 గ్రామాలకు మంచినీటిని అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ వచ్చే ఏడాది మరో 15,000 గ్రామాలకు నీళ్లందిస్తామన్నారు కేటీఆర్.